စေတူရေတော်တဲ့ ఏసు క్రీస్తున్నాను మీ అందరికి వందనాలు మరి దేవుడిచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రీతిగా ఏసులో విజయం అనే యొక్క ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మరి సుమారు నలభై రోజులుగా మనందరం లాక్డౌన్లో ఉన్నాం మరి దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవుడు తన రెక్కల చాట్ల మనని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు నిజంగా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ రీతిగా ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మరి ఇదే ఛానల్లో ప్రార్థనా టీవీలో మీరు చూడవచ్చు ఒకవేళ శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మీరు మిస్ అయితే ఇదే ప్రోగ్రామ్ని ఆదివారం ఉదయం పదిన్నర గంటలు ఆ సమయంలో కూడా మీరు చూసి మరి ఆత్మీయంగా దేవుళ్ళలో బలపడవలసిందిగా ప్రభుత్వపేట మిమ్మల్ని వచ్చున్నాను మరి మీ కోసం మేము ప్రార్థి ప్రార్థన చేస్తున్నాం మరి మా కోసం మీరు ప్రార్థన చేయండి ఈ లాక్డౌన్ టైంలో ప్రత్యేకంగా మాది సంఘ పరిచర్య కాదు మరి సువార్థ పరిచర్య ముఖ్యంగా యవనస్తుల మధ్య పరిచర్య కనుక మరి ప్రోగ్రామ్స్ అన్నీ మరి పరిస్థితుల వల్ల క్యాన్సిల్ అయిపోయినాయి మరి మార్చి ఇరవై నుండి మరి ఇప్పటి వరకు మరి సుమారు నలభై నలభై ఐదు రోజులు మరి ఎక్కువగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో మేము గడపడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు అందుని బట్టి దేవునికి వందనాలు త్రీ యూత్ ఫర్ జీజస్ అనే పరిచయలో మరి మేము మేమందరం కలిసి సుమారు వంద మంది ప్రేయర్ వారియర్స్ ఎవరి గృహాల్లో వారు వాట్సాప్ గ్రూప్ ద్వారా మేమందరం దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాం విజ్ఞాపనలో గొప్ప శక్తి ఉంది ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ధ్యానం చేస్తున్న అంశము ద పవర్ ఆఫ్ ఇంటర్సెషన్ విజ్ఞాపనలో ఉన్న శక్తిని మనం ధ్యానం చేయబోతున్నాం చాలాసార్లు మనం ప్రార్థన చేసి అనుకుంటాం ఇంక చాలలే అనుకుంటాం కొన్నిసార్లు దేవుని సంద మొరపెట్టి ఇంక చాలలే అనుకుంటాం కానీ నలభై నలభై ఐదు అయింది మరి ఇంకా మన యొక్క దేశంలో మన రాష్ట్రాల్లో మరి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్లంగా మనపై బాధ్యత ఉంది దేవుని బిడ్లంగా ఈ విజ్ఞాపన చేయటం కొనసాగించాలి కానీ మరి ఆపటానికి ప్రయత్నం చేయవద్దు ఇప్పటికీ లాక్డౌన్ ఇప్పటికీ ఈ పరిస్థితి భారతదేశంలో ఎనిమిది వారాలైంది మేము ఏం ఏం చేస్తున్నామంటే అంటే మేము చేస్తున్న పని ఎందుకు చెప్తున్నారంటే మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని మీరు కూడా ఒకవేళ చేస్తే మంచిదే ఒకవేళ చేయకపోతే మీరు కూడా విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తారని నేను భావిస్తున్నాను కొన్ని వారాలుగా ఇప్పటికీ ఏడు వారాలు మేము విజ్ఞాపన చేస్తూ వచ్చాం ఇది ఎనిమిదో వారం ఎయిత్ వీక్ దేవుని సందలో విజ్ఞాపనం చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు యాభై ఆరు గంటలు అరవై గంటలు ఇలా నిర్విరామంగా చైన్ ప్రేయర్ని కొనసాగిస్తూ ఒక్కొక్క యవనస్తుడికి అరగంటసేపు కేటాయించి ఒక ప్రార్థనా అంశాన్ని వారికి ఇస్తున్నాం ఇప్పటివరకు మరి నేను నేను తగ్గించుకొని గర్వంగా కాదు కానీ తగ్గించుకొని చెప్పే విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న దేశాల నిమిత్తం పేరు పేరున ప్రార్థన చేయడానికి విజ్ఞాపన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కొన్ని దేశాల పేర్లు అసలు మనం ఎప్పుడు వినలేదు కొన్ని దేశాల పేర్లు ప్రొనన్స్ ప్రొనన్సియేషన్ అంటే పలకటం కూడా మనకు చేత పేర్లు మనకు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం విజ్ఞాపన చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం సహజంగా మనం ఏం చేస్తామంటే ఎంత గొప్ప విశ్వాసులు విశ్వాసులైనా మనం చేసే పని ఏంటంటే ప్రభు ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని రక్షించు అంటాం ఒక్క మాట అలా దేవుని ఈ సదిలో పడేసి లేచిపోతాం కానీ ఈ సమయంలో దేవుడు ఎంత టైం మనకి ఇచ్చాడండి ఎంతగా దేవుని సదిలో విజ్ఞాపం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మా యవనస్తులకి నేను అదే చెప్తున్నాను ఇలాంటి టైం మళ్ళీ మరి మన జీవితంలో మళ్ళీ వస్తుందో రాదో మనం చెప్పలేము విజ్ఞాపన చేయడానికి ఓకే పరిస్థితులు మనం అబ్జర్వ్ చేస్తున్నాం న్యూస్ ఛానల్స్ ఉన్నాయి చెప్పడానికి అవి చాలు ఇంకా మనం చేయాల్సిన పని విజ్ఞాపన ప్రపంచ దేశాల నిమిత్తం విజ్ఞాపన చేస్తూ వచ్చాము అలాగే భారతదేశంలో ఇరవై ఇరవై తొమ్మిది రాష్ట్రాల నిమిత్తం ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల నిమిత్తం పేరు పేరున విజ్ఞాపన చేస్తూ వచ్చాము అలాగే విజయవాడ నగరంలో ఉన్న మరి ప్రతి వార్డు ప్రతి జోన్ నిమిత్తం ప్రార్థన చేస్తూ వచ్చాము అలాగే అమెరికా దేశంలో ఉన్న ఇప్పటికీ డెబ్బై ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారు వారి కోసం విజ్ఞాపన చేస్తూ వచ్చాము ఇలా అనేక అంశాలు ప్రార్థన చేస్తూ మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం ప్రార్థన చేశాము మీరు కూడా మీ మీ సంఘాల్లో మీ మీ కుటుంబాల్లో మీ మీ వ్యక్తిగత విజ్ఞాపన ప్రార్థనలో అంశాల వారీగా మరి నోట్ చేసుకొని భారంగా ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచున్నాను ఇదేమీ పోటీ కాదు ఇదేమీ చెప్పుకోవడానికి కాదు అవసరము అత్యవసరము ఎమర్జెన్సీ టైం ఇది మన బాధ్యత విశ్వాసి నిజమైన విశ్వాసి విజ్ఞాపన చేయకుండా ఉండలేడు అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపనం చేస్తున్నాను అందుకే నేను రాయబడి ఉంది కదా ఏకోబ్రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనంలో నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును నీతిమంతుని విజ్ఞాపన అంట బహు బలము గలదంట ద పవర్ ఆఫ్ ఇంటర్సెషన్ విజ్ఞాపన ద్వారా గొప్ప కార్యాలు మనం చూడగలం దేవుని సన్నిధిలో మొర్ర ద్వారా దేవుని సన్నిధిలో కన్నీరు కాచట ద్వారా గోజాటు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు నిజంగా చూడండి కళ్ళ ముందు జరిగింది కదా కొన్ని రోజుల క్రితమే కదా రెండు రోజులు మూడు రోజులు అయింది మరి వైజాగ్ మహానగరం ప్రశాంతతకు పెట్టింది పేరు చాలా ఆ ఏరియా కానీ ఆ రోడ్లు కానీ ఆ బీచ్ కానీ చూస్తే ప్రశాంతంగా ఉండే ఆ మహానగరం ఒక్కసారిగా మధ్యరాత్రి రెండున్నర గంటలకు ఉలిక్కు పడింది మరి ఎన్నడూ జరగని సంఘటన జరిగింది మరి ఆ విషవాయువు లీక్ అవటం ద్వారా మరి కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవటం అనేక వేల మంది మరి నిరాశ్రయులు అవటం వేల మంది హాస్పిటల్స్లో ఉండటం అలాగే అనేక మంది కుప్పలిపోవటం మరి అనేక మంది పిల్లలు ఏడవటం స్త్రీలు కన్నీరు కాచటం మరి నిద్రలో ఉన్నవారు నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం ఎప్పుడైనా విన్నావా ఎప్పుడైనా చూసావా ఇలాంటి సంగతులు ఇలాంటివి టీవీ ఛానల్స్లో నుంచి సాయంత్రం వరకు అదే పనిగా టీవీ పెట్టుకొని చూడటం కాదు దేవుని బిడ్డంగా చలన ఉండాలి కదలిక ఉండాలి బాధ్యత ఉండాలి దేవుడికి తెలుసులే నా ప్రార్థనా జీవితం ఏంటో నాకు తెలుసులే ఇలాంటివి అన్నీ పక్కన పెట్టండి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా తగ్గించుకోవాలి తగ్గింపు ఆత్మీయ గర్వాన్ని అహంకారాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం దేవుని పాదాలు పట్టుకుందాం సేవకులైన విశ్వాసులైన సంఘాలైన అందరం కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడి గొప్ప కార్యాలు చేయడా నేను చిన్నవాడిని కావచ్చు కానీ వయసులో దేవుని సేవకునిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సమయంలో కూడా మనం పోటీ తత్వానికి ఈ సమయంలో కూడా పబ్లిసిటీకి ఈ సమయంలో కూడా డైవర్షన్కి అది ఇది చేస్తూ ఉంటే హంగామ హడావుడి కాకుండా దేవుని సందిలో ఎక్కడ ఉన్నవారు అక్కడ మీ మీ గృహాల్లో దేవుని సందిలో గడపండి దేవుని పాదాలు మనం పట్టుకుందాం ఐక్యతతో ఏక మనసుతో మేడగదిలో వారు ఏక మనసుతో ప్రార్థన చేశారంట విశ్వసించిన వారందరూ ఏకహృదయంతో ప్రార్థన చేస్తారంట వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కనిపించెను ఆది సంఘంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా బలమైన కార్యాలు జరిగినాయి రోజుల్లో జరగట్లేదే ఈ రోజుల్లో విశ్వాసుల్లో పట్టుదల కనిపించట్లేదు అల్నాడు భక్తులు అల్నాడు సేవకులు అల్నాడు విశ్వాసులు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి ఇది నానా చాలా అరుదుగా మనం చూస్తున్నాం మన ప్రార్థన మన విజ్ఞాపన సరిపోవట్లేదు ప్రియా దేవుని బిడ్డలారా ఎవరిని విమర్శించడం కాదు కానీ మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం ఆత్మ విమర్శ చేసుకుందాం మన హృదయాలని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభిద్దాము ఇంటర్సెషన్ అనే మాటకు డిక్షనరీ అర్థం ఏంటంటే ఏ ప్రేయర్ టు గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ పర్సన్ మరొక వ్యక్తికి బదులుగా ఆ వ్యక్తి గురించి దేవుని సన్నిధిలో నువ్వు చేసేదాన్ని విజ్ఞాపన అంటారు ఆ వ్యక్తి చేసేటట్లయితే ఆ వ్యక్తి చేయగలిగిన పరిస్థితిలో ఉంటే నీ అవసరత ఉండదు ఆ వ్యక్తి చెయ్యడు ఆ వ్యక్తి చెయ్యట్లేదు ఆ వ్యక్తి చేయట్లేదు కాబట్టి ఆ వ్యక్తి బదులుగా ఆ వ్యక్తి స్థానంలో మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రవ్వా ఆ వ్యక్తిని ఆ ప్రాంతాన్ని ఆ దేశాన్ని రక్షించు అని వారికి బదులుగా వారి స్థానంలో దేవుని పాదాలు పట్టుకోవటమే విజ్ఞాపనం ఒక భక్తుడు అన్నాడు ఇంటర్ సెషన్ ఈజ్ లైక్ ఎ మీడియేషన్ టు గాడ్ ఇంటర్ సెషన్ అనేది ఒక దేవునికి ఒక మధ్యవర్తిత్వం లాంటిదన్నారు దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో మధ్యవర్తిత్వం వహిస్తున్నాం ఎంత గొప్ప ఆధిక్యత అండి మనకి విజయవాడ నా మహానగరంలో ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో పలానా ప్రాంతం కోసం ప్రాథన చేస్తున్నామంటే ఆ ప్రాంత ప్రజల పక్షంగా దేవునితో మధ్యవర్తిత్వం వహిస్తున్నాం ఆ ప్రజలు ఆయన దగ్గరికి రావట్లేదు కానీ వారి పక్షంగా మనం దేవుని సందిలో విజ్ఞాపనం చేస్తున్నాం ఎంత గొప్ప భాగ్యము ధన్యత ఒక ప్రివిలేజ్గా భావించండి టైం వేస్ట్ చేయదు తొంభై శాతం మంది ఈ దినాన లాక్డౌన్లో ఫ్రీగా ఉన్నాం మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాం మనం మనం ఏదో బిజీ అనుకుంటున్నాం కానీ తొంభై శాతం మంది ఫ్రీగా ఉన్నారు టెన్ పర్సెంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం వెళ్తున్నారు తొంభై శాతం మంది లాక్డౌన్లో ఫ్రీగా ఉన్నారు తొంభై శాతం మంది విశ్వాసులు మనం ఏం చేస్తున్నట్లు తొంభై శాతం మంది మనం ఎప్పుడు టీవీ పేపర్ సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఆ లైవ్ ఈ లైవ్ టైం వేస్ట్ చేస్తున్నామే కానీ కొద్ది సమయం దేవుని అందులో ప్రార్థన విజ్ఞాపన చేసే వారంగా మనం ఉన్నామా బాధతో ఆవేదంతో హృదయం తరుక్కుపోయి ఆవేదనతో చెప్పే మాటలే కానీ ఇంక వేరే భావం ఏమి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ హృదయాలని పరిశీలన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు ప్రత్యేకంగా రెండో సమయంలో రాసిన గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయాన్ని ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను సమయంలో రాసిన రెండవ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం చూసినట్లయితే అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను విడిచిపోయాను దావీదు చేసిన విజ్ఞాపన బట్టి యహోవా దేశము కొరకు చే చేసిన ఆ తెగులు ఆ తెగు వచ్చిన తెగుల్ని దేవుడు మరి ఆ తెగుల నుంచి ఇస్రాయలీలను విడిపించాడంట ఈ అధ్యాయాన్ని బైబిల్ స్టడీగా లేకపోతే ధ్యానం చేయబోతున్నాం స్టడీ చేయబోతున్నాం ఒక్కసారి ఆ బైబిల్స్ ఉన్న వారందరూ తీయండి సమీకులు రాసిన రెండవ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే ఇంకొక మారు యహోవా కోపము ఇస్రాయలీల మీద రగులు కొనగా మనకి దేవుని గురించి ఒకటే తెలుసు దేవుడు ప్రేమగలనవాడు దేవుడు కరుణా సంపన్నుడు నానానికి ఒకవైపే దేవుని గురించి ఆలోచిస్తున్నాం నానానికి మరొక వైపు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించాడు ఆయన టైం ఇస్తాడు 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 ఆయన టైంలో ఆయన ఉగ్రత తప్పకుండా ఉంటుంది ఇక్కడ దేవుని కోపం అంట ఈ కరోనా వైరస్ ఈ కోవిడ్ నైన్టీన్ మీరు నమ్మినా నమ్మకపోయినా బల్లగుద్ది చెప్తున్నాను ఇది దేవుని ఉగ్రత తప్పకుండా ఎందుకంటే యూనివర్సల్గా కనిపిస్తుంది కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికీ రెండు లక్షల డెబ్బై వేల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు ఒక పెద్ద తెగులు పాండమిక్ ఈ సమయంలో విశ్వాసంగా ఆలోచించాలి దేవుని ఉగ్రత అలనాడు ఇస్రాయేల్ మీద రగులుకుందంట ఇంకొక మారు అప్పుడే ఇరవై అధ్యాయం చదవండి మూడు సంవత్సరాల కరువు ఆ కరువు అయిందో లేదో వెంటనే మరీ మళ్ళీ దేవుని ఉగ్రత దేవుని కోపం వారిపై చూస్తున్నాం కారణం ఏంటో తెలుసా డేవిడ్ షిఫ్టెడ్ హిస్ ట్రస్ట్ ఫ్రమ్ గాడ్ టు ఆర్మీ దావీదు తన యొక్క నమ్మకము దేవునిపై కాకుండా తన ప్రజలపై తన సైన్యంపై తన మిలిటరీపై ఉంచడం ప్రారంభించాడు సెంట్రల్ పాయింట్ ఇదే దేవునిపై నమ్మకం ఉంచడం కాదు మిలిటరీపై నమ్మకం ఉంచడం ప్రజలు దేవుని నమ్మటం లేదు సరికదా వివిధ విగ్రహారాధన ఇష్టం వచ్చినట్లు జీవించడం అక్రమము అవినీతి పరిస్థితులు చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఒకరత కాక మరేమిటి ఇక్కడ చూడండి దేవుడే దావిని ప్రేరేపణ చేశాడంట తప్పు చేయడానికి కారణం ఏంటంటే తన ప్రజలు తనకు దూరంగా వెళ్ళిపోతున్నారు వారిని హెచ్చరించాలి వారికి బుద్ధి చెప్పాలి దావీదు మూడో వచనంలో చూడండి రెండో సమయంలో ఇరవై నాలుగో అధ్యాయ మూడో వచనంలో సైన్యాధిపతి అయిన యోబాబుని పిలిచి మరి జనసంఖ్య ప్రజా సంఖ్యను చేయమని లేకపోతే జనసంఖ్యను లెక్కించమని చెప్పడం మనం చూస్తున్నాం తొమ్మిదో వచనం చూడండి సుమారు పది నెలలు ఆ ప్రాసెస్ జరిగిందంట తొమ్మిది నెలల ఇరవై రోజులు ఆ జనాభా సంఖ్యను వారు లెక్కించారంట పదో వచనం చూడండి ఆ పదో వచనంలో చూస్తాం అసలు దావీదు ఎందుకు లెక్కించాడంటే ఎంతమంది యోధులు ఉన్నారో తెలుసుకోవాలని సహజంగా జనసంఖ్య ఎప్పుడు చేస్తారు అంటే దినాన ఆ పరిస్థితుల్లో ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధ సన్నద్ధులు అవడానికి ఎంతమంది యోధులు ఉన్నారో చూసుకుంటారు రెడీ అవుతారు ప్రిపేర్ అవుతారు యుద్ధానికి ఇక్కడ యుద్ధం లేదు ఏమీ లేదు దావీదు తన ఆర్మీ స్ట్రెంగ్త్ ఏంటో తన మిలిటరీ పవర్ ఏంటో చూసుకోవాలనుకున్నాడు తన పైన తను ఆధారపడాలనుకున్నాడు తనే సర్వాన్ని లీడ్ చేయాలనుకున్నాడు దేవుని రాజ్యాన్ని దేవుని ప్రజల్ని నేనే ముందు నడిపించాలనుకున్నాడు దేవుని పక్కన పెట్టేయడానికి ప్రారంభించాడు ప్రయత్నం చేశాడు చూడండి అదే ఇరవై నాలుగో అధ్యాయం పదో వచనంలో చూసినట్లయితే ఇస్రాయలీలు అంటే ఎనిమిది లక్షల మంది యోధులు ఉన్నారంట యోధావారు ఐదు లక్షల మంది యోధులు ఉన్నారంట మొత్తం పదమూడు లక్షల మంది యోధులు ఉన్నారంట దావీదు ఆ పని చేసినప్పుడు తొమ్మిదో వచ్చినప్పుడు ఇప్పటివరకు చూసాము పదో వచ్చినం అంటాడు జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా దావీదు మనస్సు కొట్టుకొనగా అంటే దావీదు తెలుసు తప్పు నేను ఇలా చేయకూడదు దేవుడు ఇష్టపడే పని కాదు ఇది నా సైన్యం మీద నేను ఆధారపడాలని అనుకుంటున్నాను దావీదు మనస్సు కొట్టుకొనగా అంటున్నాడు ఆయనే అంటున్నాడు పశ్చాత్తాపాలు ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటున్నాడు చూడండి నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాని తిని యహోవా కర్ణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపు తెలుసు అది తప్పని దేవుని పక్కన పెట్టి ట్రస్టింగ్ హిస్ మిలిటరీ రాదర్ దాన్ గాడ్ ట్రస్ట్ అనేది షిఫ్ట్ అయిపోయింది గాడ్ నుంచి మిలిటరీకి దేవుని నుంచి మిలిటరీకి వెళ్ళిపోయాడు అంటున్నాడు ప్రవ్వా నేను పాపం చేశాను నన్ను క్షమించు నన్ను పరిహరించిన అయినా నేను అవివేకనైపోయాను నేను చేయకూడని పనిచేశాను పశ్చాత్తాపం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎన్నిసార్లు విశ్వాసులైనా ఎన్ని ప్రసంగాలు వింటున్నామో ఎక్కువైపోయినాయి ఒక రకంగా టీవీ ఛానల్స్ వాక్యాలు మ్యాగజైన్లు లైవ్లు హడావుడి ఎన్నోది వస్తున్నాం మనం వింటానికి ఎన్నో ప్రసంగాలు వింటున్నాము మన జీవితాలు మార్చుకుంటున్నామా వాక్యానుసారంగా ఏమన్నా జీవిస్తున్నాం మనం ఈ సమయంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎప్పుడు వాళ్ళని వీళ్ళని విమర్శించడం కాదు మన గురించి మనం నా గురించి నేను మీ గురించి మీరు ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం వాక్యపు వెలుగులో మన హృదయాన్ని సరిదిద్దుకుందాం వాక్యము అల్టిమేట్ అథారిటీ మనుషులు కాదు సేవకులు కాదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడం కాదు ఇది ఈ వాక్యం ఏం చెప్తుందో అది మన హృదయాలని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది దావీదు సరిదిద్దుకుంటున్నాడు దావీది నేను తప్పు చేశాను ఆయన అంటున్నాడు నేను నిన్ను కాకుండా మిలిటరీపై ఆధారపడ్డాను ప్రభు అంటున్నాడు అలాంటి టైంలో పశ్చాత్తాపడుతున్నాడు ఈ టైంలో ప్రజల కోసం మనం పశ్చాత్తాపడాలి ముందు సెల్ఫ్ రిపెంటెన్స్ ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ నేను నేనంత సీనియర్ బిలీవర్ని నేను నాకు వాక్యం బాగా తెలుసు బైబిల్ చూడకుండా నేను ప్రసంగాలు చేయగలను ఇవన్నీ దయచేసి ఇప్పటికైనా మనం పక్కన పెడదాము ఇప్పుడు వరకు మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం దేవుడు ఎప్పుడు సీనియరా జూనియరా దేవుడు ఎప్పుడు చూడడో వాక్యం అంతా నాకు కంఠస్థం వచ్చు ఈ చోటు దేవుడు అసలు అది ఓకే మంచిదే అది అసలు అవసరం లేదు అవసరమైనది అత్యవసరమైనది నీ హృదయాన్ని పరిశీలన చేసుకో పరిశుద్ధంగా జీవించు ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలనే భారం కలిగి ఉండు ఏం పట్టనట్టు చీమ కొట్టినట్లు ఉంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు నీ బాధ్యత ఎక్కడ మనల్ని నిర్వర్తిస్తున్నాడు అసలు నిజమైన విశ్వాసమేనా నకిలీ విశ్వాస నిజమైన విశ్వాసి దేవుని సందిలో ఒక నీరు కాచుకుని ఉండలేడు విజ్ఞాపన చేయకుండా ఉండలేడు కొంతమంది ఆశ్చర్యం మాకు కన్నీరు రావట్లేదండి ఏడవాలన్నా నాకు కన్నీరు రావట్లేదంట ఇదే ఆశ్చర్యం అసలు నీకు రక్షణ ఉందా ప్రియా సహోదరుడా ప్రియా సహోదరి దావీదు గొప్పవాడే కావచ్చు రాజు కావచ్చు నేను తప్పు చేశాను జనసంఖ్య లెక్క పెట్టాను దేవునికి ఇష్టం లేని పని చేశాను ఇది అవసరం లేదు అని పశ్చాత్తాపడుతున్నాడు మన జీవితాల్లో పశ్చాత్తాపము చాలా అవసరము చూడండి ఏమంటున్నాడు పద్నాలుగు వచ్చినాం చూడండి అందుకు దావీదు నాకేమియూ తోచకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను నాకేమియూ తోచకున్నది బహు చిక్కులలో గొప్ప చిక్కులలో ఉన్నాను నిజంగా మనం కూడా మరి మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు కూడా లాక్డౌన్ అయిపోద్ది అయిపోద్ది అని మనం చూస్తున్నాం అయిన తర్వాత కూడా అట్లీస్ట్ మూడు నెలల నుంచి ఆరు నెలలు సమయం పట్టేటట్లుంది నార్మల్ స్టేజ్కి రావడానికి కనీసం ఆరు నెలలు టైం పట్టేటట్టుంది చిక్కుల్లో ఉన్నాం మనం ఎప్పుడు లాక్డౌన్ అయిపోద్దా వేడి వెళ్దాం అనుకోవచ్చు సహజంగా మానవ సహజం అది కానీ గొప్ప చిక్కుల్లో మనం ఉన్నాం గుర్తుపెట్టుకుందాం అంత మాత్రమే కదా అన్నాడు నాకేమీ తోచుకున్నది మనకేం తోచట్లేదు గొప్ప గొప్ప వారు కూడా శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మనకున్నాయి సూపర్ పవర్ అమెరికా దేశం అగ్రరాజ్యం ఏమీ చేయలేదు నిస్సహాయత స్థితి ఏం చేయలేకపోతున్నారు అవుట్ ఆఫ్ కంట్రోల్ మన జ్ఞానము మన టెక్నాలజీ మన మన సైంటిస్టులు మన గొప్పవారు ఏమీ చేయలేని పరిస్థితి నిస్సహాయులుగా చేతులు చాచి మేము ఏం చేయలేమని చెప్తున్నారు దేవుడు తప్ప ఈ విషయంలో ఎవరు ఏమీ చేయలేరు దేవుడు జోక్యం చేసుకుంటేనే తప్ప దీని నుంచి మనకు విడుదల మనం చేయాల్సింది రవ్వా మాకేమీ తోచట్లేదు గొప్ప చిక్కుల్లో ఉన్నాం అని సబ్మిట్ చేసుకోవాలి సరెండర్ మన జీవితాల్ని మన కుటుంబాలని పూర్తిగా దేవుడికి అప్పగించుకొని దేవుని సందలో విజ్ఞాపన చేయాలి నశించిపోతున్న ఆత్మల నిమిత్తం చూడండి రెండవ దినూతాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగోచనంలో నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నా వైపు తిరిగిన నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో తగ్గించుకుంటామో మన చెడు మార్గాలను చెడు నడతలను విడిచిపెడతామో ఆకాశం నుండి మనం ప్రార్థన వింటాడంట మన దేశాన్ని స్వస్థపరుస్తాడంట ప్రయా దేవుని బిడ్డలారా విజ్ఞాపనలో ఉన్న శక్తి చాలా గొప్పది అందుకే పౌలు భక్తుడు అంటాడు మొదటి మొదటి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములో మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరుకును రాజులందరి కొరుకును అధికారులందరి కొరుకును విజ్ఞాపనలు చేయాలని నేను మిమ్మల్ని హెచ్చరించుతున్నాను ఐ వాన్ యూ అంటే మనకు అర్థమవుతుందా హెచ్చరిక అంటే బాబు నాయనని చెప్పడం కాదు ఏ చెయ్యాలి అని చెప్పడం పౌలు హెచ్చరిస్తున్నాడు ఆత్మీయ ఏం చేస్తున్నాం మనం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు వాక్యానుసారంగా మనుషులందరి కోసం మనం చేస్తున్నామా రాజులందరి కోసం ఎంత మంచి టైం దేవుడు మనకి ఇచ్చాడండి ఇప్పుడు కూడా మనల్ని మనం టైం వేస్ట్ చేసుకుంటూ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెరైటీస్ చేసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నామంటే ఓకే ఎంజాయ్ చేయండి లాక్డౌన్లో మీ కుటుంబాలతో కాదనట్లేదు కానీ కొంత సమయం రోజుకి రెండు గంటలైనా దేవుని సందులో విజ్ఞాపనకు కేటాయించండి నాకు తెలిసిన ఒక అంకుల్ మరి చీరాల నుండి నాకు ఫోన్ చేశారు అయ్యా ఇలాగే మేము విజ్ఞాపన చేస్తాం మా యవన కాలంలో ఇలా విజ్ఞాపన చేస్తాం చీరాల పట్నాన్ని ప్రవ్వా రక్షించిన ఆయన చీరాల పట్టణంలో సినిమా హాల్ నాయనా అని ఆయన విజ్ఞాపన చేయడం ప్రారంభించారంట మీరు నమ్ముతారో లేదో చీరాల్లో ఆ యవన కాలంలో వారు చేసిన విజ్ఞాపనని బట్టి మూడు సినిమా హాల్ మూసేశారంట చాలామంది యవనస్తులు దేవుని తెలుసుకున్నారంట రైస్ దా విజ్ఞాపనలో ఉన్న శక్తి అలాంటిది విజ్ఞాపనలో బలం అలాంటిది ఎప్పుడో మిషనరీలు ప్రార్థన చేశారు విజ్ఞాపన చేశారు జరిగింది కాదు ఇప్పుడు కూడా దేవుడు చేస్తాడు ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మనం చేయట్లేదు మన విజ్ఞాపన శక్తి సరిపోవట్లేదు మనం చేయాల్సింది దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి అప్పుడు అంటున్నాడంట నా వల్ల కాదంటున్నాడు కానీ దేవుడు వారిని మరి శోధించాడు పరీక్షించాడు చూడండి తెగులు వచ్చింది చూడండి రెండో సమయం రాసిన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను రాయబడి ఉంది యహోవా ఇస్రాయలీల మీదకి తెగులు రప్పించగా ఆ దినం అంట డెబ్బై వేల మంది డెబ్బై వేల మంది మృతి పొందింది దేవుడేంటి తెగులు రప్పించడం ఏంటి అనుకోవచ్చు దేవుడే తెప్పించాడు ఇక్కడ క్లియర్గా ఉంది ఏహోవా ఇస్రాయల్ మీదకి తెగులు రప్పించగా ఈ ప్రపంచం ఈ వ్యాప్తంగా మరి చూస్తుంటే దేవుడే తెగులుని అనుమతించాడేమో ప్రజలు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావాలని ప్రజలు ఆయన తెలుసుకోవాలని ప్రజలు మారు మనసు పొందాలని క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలని తమ పాపములు ఒప్పుకోవాలని ఏసయ్య ఆశపడుతున్నాడు ఆశీర్వాదాల కోసం కాదు అవసరాల కోసం కాదు దేవుడు ఆయన రక్షించే దేవుడు ముందు శాల్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎవరండి ఇలా చెప్పేది చాలా అరుదుగా చూస్తున్నాం గాస్పల్ అనేది కనుమరుగైపోతుంది సువార్త కనిపించట్లేదు ఈ రోజుల్లో విశ్వాసులారా మొట్టమొదటిది సువార్త ఒక అన్యుడికి మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది సువార్త యేసు క్రీస్తు నా కొరకు చనిపోయారు ఆయన పాతి పెట్టబడ్డారు ఆయన తిరిగి లేచారు ఆయన నా పాపను క్షమించగల సమర్థుడు ఈ ప్రేమ సందేశాన్ని మనం అనేకలకు పంచాలి దేవుని అందులో విజ్ఞాపన చేయాలి ఒకటి పంచాలి ఒకటి విజ్ఞాపన చేయాలి వారు చూడండి డెబ్బై వేల మంది మృతి పొందినప్పుడు చివరికి పదహార వచనంలో యహోవా సంతాపం ఉంది దేవుడు కూడా ఆ కీడును బట్టి ఆయన సంతాప పడుతున్నాడంట యహోవా కీడును గుచ్చి సంతాపం ఉంది దేవునికి ఇష్టమైంది కాదండి ఇంతమంది చనిపోవటం భారతదేశంలో ఇప్పటికీ పద్దెనిమిది నుంచి రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అమెరికా దేశంలో డెబ్బై ఐదు వేల మంది ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై వేల మంది ఇంతమంది ప్రాణాలు కోల్పోవటం ఇన్ని శవాలు గొట్టలు గొట్లగా పడి ఉండటం దేవుడు చూసి సంతోషించే దేవుడు కాదు ఆయన కూడా బాధపడుతున్నాడు అయినా ఈ కొంతమందిని హెచ్చరించడం ద్వారా మిగతా వాళ్ళైనా సరి చేసుకుంటారేమో అని ఆయన శిక్షిస్తూ ఉన్నాడు ఆయన తెగుల్ని అనుమతించాడు మనం చేయాల్సింది విజ్ఞాపన చేద్దాం చివరిగా నేను ముగించిపోయే ముందు మరి ఏసు క్రీస్తు వారి సిలువుపై చేసింది కూడా అదే ఆయన చివరి క్షణాల్లో కూడా ఏసు క్రీస్తు వారు మొట్టమొదటి మాట సిలువులో పలికారు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము ఆయన చేసింది విజ్ఞాపన ఆ ప్రజలందరి పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు వాళ్ళు మంచి వాళ్ళని కాదు మంచివారి కోసం ఆయన విజ్ఞాపన చేయవసరలా నీతిమంతుల కోసం కాదు కదా పాపులు యేసుప్రభుని తెలియని వారి కోసం మనం విజ్ఞాపన చేయాలి దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని అడగాలి అద్భుతమైన దేవుడు జార్జ్ ముల్లర్ గారు ఇద్దరు వ్యక్తుల నిమిత్తం అంట సుమారు ఇరవై సంవత్సరాలు విజ్ఞాపన చేశాడు వాళ్ళు దేవుని తెలుసుకోవాలా చివరిగా జార్జ్ ముల్లర్ గారు చనిపోయారు ఆయన సమాధి పెట్టి దగ్గర ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని తెలుసుకున్నారంట విజ్ఞాపన ఎప్పుడు వృధాగా పోదు విజ్ఞాపనలో శక్తి ఉంది ఒక సంవత్సరం విజ్ఞాపన చేసి చాలే ఆయన మారడలే అనుకోవద్దు ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూనే ఉండండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు వారు విజ్ఞాపన చేశారంటే చూడండి ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో దావీదు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దేవునికి బలులు అర్పించాడంట యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను విడిచిపోయాను ఆ విజ్ఞాపన్ని దేవుడు ఆలకించాడంట యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా మనం చేసే విజ్ఞాపనలు ఆలకించి దేవుడు ఈ యొక్క తెగుల్ని మరి ఆపివేసే దేవుడు ఈ తెగుల నుంచి ప్రపంచ దేశాల్ని భారతదేశాన్ని విడిపించే దేవుడు ఎప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు కనుక ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి దేవుని సందులో విజ్ఞాపన చేద్దాం మొర పెడదాం మనుషులందరి కోసం మనం అందరి కొరకు మరి రాజులందరి కొరకు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు విజ్ఞాపనలో గొప్ప శక్తి ఉంది మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రభు అని కొందనాలు ఈ సమయంలో విజ్ఞాపనలోని శక్తి ద పవర్ ఆఫ్ ఇంటర్సెషన్ అనే అంశం ద్వారా మాతో మాట్లాడారు నిజంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు నాయన పాపలో ఉన్నారు అంధకారంలో ఆయన చీకట్లో ప్రభు ప్రభు నీకు దూరస్తులుగా ఉన్నారు వారి కోసం మేము విజ్ఞాపన చేయడానికి సహాయం చేయండి వారి కోసం కన్నీరు కాచే అనుభవం మాకు దయచేయండి ఆయన మాలో తగ్గింపు దేన మనసు దయచే నీ పాదాలు పట్టుకొని కన్నీరు కాచే అనుభవం మాకు దయచి నేర్పించండి నాయన మమ్మల్ని అందరి మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆదరించి బలపరచుమని సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ ఏ సు నామను ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి థ్యాంక్ యూ మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫుల్ జీసస్